हाई फ्रेंड्स, ई वीडियो नेनु चेप्पबोतुन्नानंटे बॉटम मॉडल शीट्स नी एला क्रिएट चेयाली फ्लटर लो अन्न दानि गुरिंचि नेनु चेप्पबोतुन्नानु अन्नमाट। चूद्दाम बॉटम मॉडल शीट अंटे एंटि, दानि एला क्रिएट चेयालनि। इदि चाला ईजी उंटदन्नमाट। सो बॉटम मॉडल शीट्स अंटे एट्ला उंटायंटे इदन्नमाट। लैक एप्पुडैते मनं एदैना बटन गानी एदैना प्रेस चेसिनप्पुडु मनकि इट्ला किंद నుంచి ఒక పాపప్ లెక్క వస్తుంది అనమాట. లైక్ పాపప్ అంటే మనకి మామూలు మధ్యలో స్క్రీన్లో వస్తే మనం దాన్ని ఎలర్ట్ డైలాగ్ కానీ పాపప్ కానీ అంటాం కదా. సో అలా కాకుండా ఇట్లా మనకి కింద నుంచి వచ్చిందంటే దాన్ని మనం ఏమంటామంటే బోటమ్ మోడల్ షీట్ అంటాం అనమాట. సో బోటమ్ కింద ఉంటుంది కదా, బోటమ్ మోడల్ షీట్ లైక్ నేమ్లోనే ఉంది, కింద వస్తుంది అండ్ మోడల్గా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం బోటమ్ మోడల్ షీట్ అంటాం. సో దీన్ని మనకి ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి డిజైన్ కావాలనుకుంటే అటువంటి అంత కస్టమైజేషన్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను బేసిక్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తా. సో ఇంకా అది మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు ఎట్లా అని చేసుకోవచ్చు. మనకైతే బాటమ్ మోడల్ షీట్ ఇట్లా ఉంటుంది అనమాట, కింద నుంచి వచ్చి ఈ విధంగా మనకి ఉంటుంది అనమాట. సో దీంట్లో మీరు ఏదైనా లైక్ షేర్ యాక్టివిటీలు కానీ ఏదైనా కావాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా మన అప్లికేషన్లో ఆండ్రాయిడ్ 10 యాప్ లేటెస్ట్ వాటిలో ఏంటంటే, మనం ఎప్పుడైతే షేర్ బటన్ క్లిక్ చేస్తే మనకి కింద నుంచి ఒక డైలాగ్ లాగా వస్తుంది కదా. సో అదేంటంటే బాటమ్ మోడల్ షీట్ అనమాట. సో ఇప్పుడు ఈ బాటమ్ మోడల్ షీట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ ఏంటంటే ఒక జస్ట్ ఒక స్కాఫోల్డ్లో ఒక స్క్రీన్ క్రియేట్ చేసుకున్నా అండ్ ఒక బటన్ పెట్టుకున్నా. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు కింద నుంచి బాటమ్ మోడల్ షీట్ రావాలన్నమాట. సో దానికోసం ఎట్లా అంటే, నేను ఇక్కడ ఆన్ ప్రెసర్లో రాస్తానా. ఇక్కడ ఏంటంటే మనకి షో బాటమ్ లైక్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ రాస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే షో మోడల్, ఇక్కడ మనకి షో మోడల్ బాటమ్ షీట్ అని ఒకటి మెథడ్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ మెథడ్ ఏంటంటే బై డిఫాల్ట్గా కాంటెక్స్ట్ అండ్ బిల్డర్ తీసుకుంటుంది అనమాట. సో కాంటెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మనం ఏదైతే స్క్రీన్లో చూపిద్దాం అనుకుంటున్నామో అది ఆటోమేటిక్గా కాంటెక్స్ట్ తీసేసుకుంటుంది. అండ్ ఇప్పుడు మనం బిల్డర్ అనమాట. సో ఈ బిల్డర్ కార్డ్ ఏంటంటే, సో మీరు ఒకవేళ బిల్డర్ కావాలనుకుంటే బిల్డర్ విషయం ఇక్కడ మనకి బిల్డర్ అని ఒకటి ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇది రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట బిల్డర్ని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా, ఇక్కడ మనం రాయాలన్నమాట కోడ్. సో ఏ కోడ్ రాయాలంటే, ఇక్కడ మనం ఏదైతే చూపించాలనుకున్నామో అది చూపిద్దాం. సో నేను ఫస్ట్ ఏంటంటే ఒక డమ్మీ కంటైనర్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో కంటైనర్, సో కంటైనర్ వచ్చేసి హైట్ వచ్చేసి 250 తీసుకున్నాను అనమాట. అండ్ కలర్ వచ్చేసి కలర్స్ డౌట్ కలర్ గ్రీన్, ఏదో ఒక కలర్ తీసుకున్నాను అండ్ క్లోజ్ చేసాను. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూసారా ఒక షీట్ వస్తుంది. ఒకవేళ ఇది క్లోజ్ చేయాలనుకుంటే మనం అవుట్ సైడ్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇదేంటంటే యూజర్ని వేరే స్క్రీన్ కానీ ఎటువంటి లేకుండా చూపించవచ్చు. సో ఈ విధంగా మనం లైక్ బాటమ్ మోడల్ షీట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో కస్టమైజేషన్ వచ్చేసి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు కస్టమ్ డిజైన్ కావాలనుకుంటే నేను ఏం చేస్తాను అంటే లైక్ ఒక కాలం అనే కాలం తీసుకుంటా. సో కాలం తీసుకుని ఏం చేస్తా అంటే ఇందులో నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇట్లా పెట్టుకుంటాను అనమాట. లైక్ లిస్ట్ టైప్ తీసుకుంటా. సో మీ ఇష్టం, లైక్ మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ తీసుకోండి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ షేర్ సో ఇట్లా మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ క్రియేట్ చేసుకోండి, ఏ డేటా కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు అన్నమాట. సో అక్కడైతే ఎటువంటి లేదు. సో ఇట్లా నేను ఒక ఇట్లా ఒక డిజైన్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఒకవేళ అది నేను ట్రైలింగ్లో పెట్టి, ఒకవేళ మీకు లీడింగ్లో కావాలనుకుంటే లీడింగ్లో పెట్టుకోండి, స్టార్టింగ్లో కావాలనుకుంటే లీడింగ్లో పెట్టుకోండి, ఎండింగ్లో కావాలనుకుంటే ట్రైలింగ్లో పెట్టుకోండి. చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తేనే మీకు అది రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట.
ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఈ బాటమ్ మోడల్ షీట్ని. ఇంకా దీనికి కలర్లు ఇవన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఈ బాటమ్ మోడల్ షీట్లో. లైక్ కలర్ ఏది చేంజ్ చేసుకోవాలి, షేప్, ఒకవేళ మీరు ఏదైనా షేప్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఆ షేప్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి వీళ్ళు ఏంటంటే అన్నీ ఇస్తున్నారు. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి యాప్లో మంచిగా లైక్ యూజర్ని వేరే స్క్రీన్లో తీసుకెళ్ళకుండా అదే స్క్రీన్లో మనం యాప్ని ఉంచవచ్చు అనమాట. లైక్ ఒకసారి ఇట్లా చేసిన తర్వాత ఒకవేళ ఇట్లా లైక్ ఇక్కడ మనం అవుట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి క్లోజ్ అవుతుంది కదా, అలా కాదు నేను దీని మీద క్లిక్ చేసినప్పుడే క్లోజ్ అవ్వాలంటే ఎట్లా అంటే అంటే సపోజ్ మీరు ఇప్పుడు క్లిక్ లేసినప్పుడు పెట్టి రాస్తున్నప్పుడు మనం జస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి నావిగేటర్ డాట్ పాప్ ఉంటుంది కదా, సో ఆ నావిగేటర్ డాట్ పాప్ని యూస్ చేసి ఏంటంటే మనం దీన్ని ప్రోగ్రామాటికల్గా క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎట్లా ఏంటంటే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, కానీ మనం ఏంటంటే ఎప్పుడైనా దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్లోజ్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాల్ అవుతుంది అనమాట. సో ఈ మెథడ్ ఇన్వోక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ బాటమ్ మోడల్ షీట్ అనేది ప్రోగ్రామాటికల్గా క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట బాటమ్ మోడల్ షీట్ గురించి. నేను కింద లైక్ డిస్క్రిప్షన్లో నేను మీ కోడ్ ఇస్తాను, చెక్ చేసుకొని ఇంకేదైనా డౌట్స్ కానీ ఎర్రర్స్ కానీ వస్తే నాకు కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.